हरिः ओम्। परमेश्वरुडिकि हविः अनि ఒక నామం, హవిః యజ్ఞమయః అని పిలుస్తారు శివుణ్ణి। హవిః అంటే యజ్ఞ సంబంధమైనటువంటి సంభారములు, హవిస్వరూపుడు అని। యజ్ఞం చేయాలి అని మనం అనుకున్నాం అనుకోండి, అసలు భూమిని శుద్ధి చేయవలసి ఉంటుంది। భూమిని శుద్ధి చేసిన తరువాత అక్కడ కొత్త ఇటుకలు తీసుకొచ్చి ఆ ఇటుకలతో యజ్ఞ వేదిని నిర్మాణం చేస్తారు। ఆ యజ్ఞ వేదిని నిర్మాణం చేసి అందులో ఆరణి మంధనము అని చేస్తారు। యజ్ఞంలో లౌకికాగ్నితో వెలిగించకూడదు, అందున అగ్గిపుల్ల గీసి వెలిగించారు। ఆరణి మంధనం చేసి ఆ వచ్చినటువంటి అగ్నిహోత్రాన్ని యజ్ఞంలో ప్రతిష్ఠిస్తారు। ఆ తర్వాత సమిధలు మొదలైన అందులో వేసి ఆ వచ్చినటువంటి అగ్ని కీలల యందు హవిస్సు సమర్పణం చేస్తారు దేవతలను ఉద్దేశించి। ఇందులో ప్రతి పదార్థము కూడా శివస్వరూపమే। ఆయన యొక్క అనుగ్రహం లేకుండా యజ్ఞం చేయడానికి కావలసినటువంటి ఏ సంభారము లభించదు। ఎందుచేత అంటే ఆయనకి శర్వహ అని పేరు, ఆయన భార్య అమ్మవారికి శర్వాణి అని పేరు। వాళ్ళిద్దరూ భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్నంతటినీ వాళ్లే కృపచేస్తారు। మీకు నేను ఎన్నో పర్యాయములు దానిని ఈ ప్రసంగాలలో ఆవిష్కరించాను। ప్రధానంగా కావలసినది దర్భ, దర్భ ఉదకముల యొక్క శక్తి చేత, ఉదకములలో ఉండేటటువంటి పరమతేజోంశ చేత దర్భ ఏర్పడుతుంది అని మనకి వేదంలో ఒక మంత్రంలో చెప్తారు। అందుకని భూమి మీద దర్భ వస్తే తప్ప, అసలు ఆ దర్భలు చేత్తో పట్టుకుంటే తప్ప యజ్ఞం చేయడం కుదరదు। అందుకని దర్భలు శివస్వరూపం, భూమిలోంచే రావాలి। అందులో వేసేటటువంటి ఔషధులు భూమిలోంచి వస్తాయి। ఇటుకలు తయారు చేయాలంటే భూమిలో మట్టితోటే ఆ ఇటుకలు తయారు చేయవలసి ఉంటుంది। కాబట్టి యజ్ఞమునకు కావలసినటువంటి సంభారములన్నిటినీ కూడా కేవలముగా భూ సంబంధమైన వాటితోటే ప్రారంభం చేస్తారు। శృక్కు శ్రోమని రెండు వాడతారు, అవి కూడా దారు వికారం, చెట్టు యొక్క దారువుని ఆ కాండమును మలచి శృక్కు శ్రవం తయారు చేసి ఆ నీతిని వాటిని సమర్పణం చేస్తారు। అందుకని అసలు యజ్ఞానికి సంబంధించి ఏది చెయ్యాలన్నా ఆయన అనుగ్రహం లేకుండా అసలు యజ్ఞం చెయ్యడం అనేటటువంటి మాట సంభవం కానే కాదు। ఆయన హవిహి, ఆయనే యజ్ఞమయః, యజ్ఞము యొక్క స్వరూపము ఆయనే అయి ఉంటాడు। ఎందుకని ఆ మాట అంటారంటే యజ్ఞము దేని కొరకు చేస్తారు అంటే వ్యక్తి స్థాయిలో అయితే ఐహిక ఆముష్మిక అని రెండు ప్రయోజనాలు ఉంటాయి। ఐహికము అంటే ఇక్కడ ఈ భూమి మీద ఉండగా తీరవలసినటువంటి కోరిక ఏదైనా తీరకపోయినా అలా తీర్చుకోవడానికి యజ్ఞమే సాధనము అని మనకి వేదం చెప్తోంది। దశరథ మహారాజు గారికి పుత్ర సంతానం కలగలేదు, ఆయనకి పుత్ర సంతానం కావలసి వచ్చింది, అప్పుడు ఆయన ఏం చేయవలసి వచ్చింది, ఇష్టి పుత్రకామేష్టి అంటారు, ఆ ఇష్టిని సంకల్పం చేశారు, అలాగే అశ్వమేధ యాగము, ఈ రెండిటినీ సంకల్పం చేసి పూర్తి చేస్తే రామచంద్ర ప్రభువు ఆయనకి కుమారుడిగా జన్మించాడు। కాబట్టి ఇహమునందు ఏదైనా కోరిక తీరాలి అంటే యజ్ఞము చేసి ఆ కోరిక తీర్చుకుంటారు। రెండవది ఆముష్మికము అంటే కొంత పుణ్యాన్ని సంపాదించుకుని ఆ పుణ్యం వలన ఊర్ధ్వలోకముల యందు సుఖపడాలి, అక్కడ ఉండాలి కొన్నాళ్ళు దేవతాస్వరూపంగా అనుకున్నా కూడా యజ్ఞమే ప్రధానము, అందుకే 100 యజ్ఞములు చేసినటువంటి వాడు ఇంద్ర పదవిని అలంకరిస్తాడు అని। కాబట్టి శతక్రతుః అని పిలుస్తూ ఉంటారు యజ్ఞము। ఆ విధంగా వ్యక్తి స్థాయిలో ఐహిక ఆముష్మిక ప్రయోజనములను సమకూరుస్తుంది, కాదు కేవలముగా యజ్ఞమనేటటువంటిది ఐహిక ఆముష్మిక ప్రయోజనములను మాత్రమే తీసుకొచ్చేదైతే వ్యక్తి మాత్రమే చేయవలసి ఉంటుంది। నాకు ఇహమునందు కోరికుంటే చెయ్యాలి, పరమునందు ఏదైనా కోరికుంటే చెయ్యాలి, ఈ రెండు నాకు అన్నీ సమకూడాయని తృప్తితో ఉంటే అసలు చెయ్యక్కర్లేదు, అప్పుడు అందరూ కలిసి యజ్ఞం చేయవలసిన అవసరం ఏమైనా ఉంటుందా, ఎప్పుడూ ఉండదు। కానీ శాస్త్రం ఏమంటుందంటే యజ్ఞం చేసి తీరాలందరూ, ఎందుకు యజ్ఞము చెయ్యాలి అంటే యజ్ఞము చేయుట, యజ్ఞము చేసేటప్పుడు దానికి సాయపడుట, ఈ రెండు జీవితంలో చేసి తీరాలి। అసలు భార్యని స్వీకరించేది అందుకే, ఎడం పక్కన కూర్చోబెట్టుకుని యజ్ఞం చేయడానికి, ఆ యజ్ఞం ఎందుకు చెయ్యాలి
अंटे परमेश्वरुडु एर्पाटु चेसिनटुवंटि ओक व्यवस्थ नडुस्तू उंडालि अदन्नि धर्मचक्रमु अंटारु आ चक्रं तिरुगुतू उंडालि एप्पुडु आ चक्रं तिरगडंलो तेडा वच्चिंदि अनुकोंडि धर्मचक्रमनकु हानि कलुगुतुंदि अप्पुडु ईश्वरुडु तद्दोषकारकुलनु भंजिस्ताडु मनं इक्कड निलबडालि ई भूमि मीद उंडालि उंडालि अंटे मनकु आहारं कावालि गालि कावालि नीरु कावालि నీరు కావాలి అంటే నీటికి అధిదేవత వరుణుడు వర్షానికి అధిదేవత ఇంద్రుడు అలాగే ఇక్కడ కూడా అధిదేవతలు ఉంటారు కంటికి అధిదేవత సూర్యచంద్రులు ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు